హలో, వెల్కమ్ టు మై ఛానల్ అడ్వెంచర్ విత్ సుబ్బు. ఈరోజు వచ్చేసి మనం ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ప్లేస్ నేమ్ అయితే ఇప్పుడు నేను చెప్పను. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఆస్ట్రేలియాలో అయితే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 4th వచ్చేసి మాకు డే లైట్ అయితే ఆన్ అవుతుంది. డే లైట్ అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఇండియాకి ఆస్ట్రేలియాకి 4.5 hours టైం డిఫరెన్స్ ఉంటుంది. సో అక్టోబర్ 4th నుంచి 5.5 hours అవుతుంది, అంటే 5.5 hours ఫాస్ట్ ఉంటాం ఇండియా కన్నా ఆస్ట్రేలియా. సో మళ్ళీ అప్పుడు అక్టోబర్ 4th వచ్చేసి డే లైట్ ఆన్ అవుతుంది, మళ్ళీ ఏప్రిల్ 4th వచ్చేసి డే లైట్ ఆఫ్ అవుతుంది. సో చలికాలం అక్టోబర్ 4th అయిపోయింది, టెంపరేచర్ పెరుగుతుంది. ఇప్పుడు ఈరోజు వచ్చేసి 18 ఉంది, ఇక స్లోగా పెరుగుతుంది. డిసెంబర్ కల్లా 40 వరకు వస్తుంది టెంపరేచరు. సో మనం టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడైతే మనం స్నో మౌంటైన్కి సో వెళ్ళి చూద్దాం. ఈ లాంగ్ వీకెండ్ కూడా ఎట్లా ఉంటుందో చూద్దాం, చెక్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. యా, మా ఇంటి దగ్గర నుంచి అయితే 600 kilometers ఇది. మోస్ట్లీ వచ్చేసిన హాఫ్ వే వచ్చేసిన, ఇంకా 250 kilometers అయితే ఉంది. ఎక్కడికైనా అక్కడికి వెళ్ళినాక చెప్తా. ప్రజెంట్ అయితే ఇది జస్ట్ ఆపిన, రెస్ట్ తీసుకుందామని. ప్లేస్ వచ్చేసి పార్కింగ్ ప్లేస్. ఇవన్నీ మా రూమ్స్. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఎట్లా ఉంది చెట్లు? ఈ నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్తాం. ఇది వచ్చేసిన రూమ్ చూస్తా. అన్ని బెడ్స్ వచ్చిన వాళ్ళకి ఉండడానికి. ఇది ఇదైతే ఇది అనిపిస్తుంది కదా, ఇది నా బెడ్. ఇక్కడ వచ్చేసి రెంట్ తీసుకోవాలి, స్కీ బూట్స్ హెల్మెట్స్ ఇవి చూద్దాం. ఇది తీసుకున్నా షూ, హెల్మెట్ తీసుకున్నా, ఒక ప్యాంట్ ఒకటి తీసుకున్నా. అంతే, నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి, టేబుల్ టెన్నిస్ ఉంది, అవతల సైడ్ పూల్ ఉంది. సో ఇక్కడ మీటింగ్ రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ గురించి. కార్ల వల్ల వెళ్ళచ్చు, బట్ మళ్ళీ చైన్లు పెట్టాలి, రిస్క్, మొత్తం టర్నింగ్స్ అవన్నీ ఉంటాయి. సో మోస్ట్లీ అందరం కలిసి 28 members ఉన్నాం, బస్ తీసుకుని వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి మౌంట్ హోథమ్ అంటారు, ఇది ఆస్ట్రేలియాలో ఫేమస్. ఇది మెల్బర్న్ నుంచి ఒక 3 hours డ్రైవ్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనం స్కీయింగ్ చేయడానికి కూడా మనం మనీ పే చేయాలి. బిగినర్స్ అయితే వాళ్ళకి 2 hours క్లాసెస్ ఇస్తారు ట్రైనింగ్, దెన్ మనం పైకి వెళ్ళి ఎల్లో జోన్ ఉంటుంది, ఎల్లో జోన్లోకి వెళ్ళి మనం స్కీయింగ్ చేయొచ్చు. ప్రాక్టీస్ బాగైనాక బ్లూ అండ్ రెడ్ కూడా ఉంటుంది. సో ఇట్లా ఉంటాయి డిఫరెంట్. ఈ పైన వచ్చేసి ట్రైనింగ్కి $80, అంటే 4000 దగ్గర. అండ్ మనం స్కీయింగ్ చేయడానికి కూడా మనీ చేయాలి, అదో $80, అదో 4000-8000. అవో రెంట్ తీసుకోవడానికి రెంట్ వచ్చేసి 6000, ఎంత 14000, అంటే దగ్గర $300 ఇక్కడికి రావాలంటే ఈజీగా.
పాసెస్ అయితే తీసుకున్నాం, ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళాలి. ఇంకా మా గ్రూప్లో వచ్చేసి ట్రైనింగ్కి 8 మెంబర్స్ ఉన్నారు, మిగతా 20 మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళకు వచ్చు. సో ఇది వచ్చేసి ట్రైనింగ్ ఏరియా. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు మాకు 2 అవర్స్. 2 అవర్స్ ట్రైనింగ్ ఇచ్చినాక మనం ఆ లిఫ్ట్స్లోంచైనా పైకి వెళ్ళచ్చు, లేకపోతే ఈ పక్కన ఒకటి ఉండదు చూపిస్తా మీకు, దాని నుంచి అయినా పైకి వెళ్ళచ్చు. ఫస్ట్ అయితే ట్రైనింగ్ కంప్లీట్ అయినాక మీకు చూపిస్తా ఎక్కట్లా పైకి వెళ్ళాలి, ఎట్లా కిందికి రావాలని. బట్ రికార్డ్ అయితే ఎవరు చేయలేదు, సో అందరం స్కీయింగ్ చేస్తున్నాం కాబట్టి పైనుంచి కిందికి వచ్చినప్పుడు రికార్డ్ చేయలేకపోయినాం. ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ. అండ్ మా కోచ్ని చూపిస్తా ఒక్కసారి, ఎక్కడ ఉన్నాడైనా. ఇది చాలా కష్టం ఫస్ట్ టైం అయితే. ఈయన మా కోచ్, ఈ బ్లూ ఆయన, ఈయన మా కోచ్, ట్రైనింగ్ ఇస్తున్నాడు అందరికీ. ఒక పైనుంచి కిందికి రావాలి మనం తర్వాత ఇక్కడ ట్రైనింగ్ అయినాక. ఇంతకుముందు చెప్పాను కదా ఇంకో వే ద్వారా పైకి వెళ్ళచ్చు అని, ఇవి కనపడుతున్నాయి కదా, వీటిని పట్టుకుని పైకి వెళ్ళి ఇలా పైకి వెళ్ళాలి, వెళ్ళి కిందికి రావాలి. మళ్ళీ తర్వాత మనం లిఫ్ట్ కూడా యూజ్ చేయొచ్చు మన ఇష్టం, ఏది కావాలన్నాకే. ఓన్లీ ట్రైనింగ్ అప్పుడు వీడియో తీసారు నాది, కానీ పైనుంచి వచ్చేటప్పుడు తీయడానికి ఎవరు లేకుండే. మా బస్ డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు, డ్రాప్ చేసి మళ్ళీ 3:30కి వచ్చిండు. ఓకే, ఎనీవే వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.